పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే కొద్ది రోజుల క్రితం వరకు కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారు అనేకమైనటువంటి సమస్యలకు, ఇబ్బందులకు, ఆర్థిక కష్టాలకు, రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురైనారు. కానీ రోజు రోజుకి గ్రహస్థితి మారిపోతూ ఉంటుంది కదా, కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి అన్ని అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. అంటే ఏ పని చేపెట్టినా సరే దిగ్విజయంగా దాంట్లో శీఘ్రమైనటువంటి విజయం అనేటువంటి ప్రాప్తించే అవకాశం కనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి యోగం కూడా కనిపిస్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే మకర రాశికి రాశిలోనే శనిగ్రహం యొక్క సంచారము, అదేవిధంగా 9వ తేదీ నుంచి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత దశమస్థానం అంటే కర్మస్థానం, అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం. ఈ దశమస్థానంలో దశమస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తుంటాడో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా మనస్సు పరవశించేటటువంటి పరిస్థితులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే తెలియనటువంటి ఆనందం మకర రాశి వారికి కలుగుతుంది. మరి ఇంకా మిగిలినటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని కనుక, ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 11వ స్థానంలో అంటే లాభస్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ లాభస్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు చాలా చాలా యోగాన్ని కలిగిస్తాయి. లాభస్థానంలో రవి, కుజుడు, బుధుడు ఈ విధంగా అనేకమైనటువంటి 3-4 గ్రహాలు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వారిలో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతిభా పాటవాలు మొత్తము కూడా బయటికి వస్తాయి. అంటే అంతర్గత శక్తి బయటకు వస్తుంది. మీలో ఉన్నటువంటి శక్తిని, మీలో ఉండేటటువంటి పవర్ని, మీలో ఉండేటటువంటి టాలెంట్ని ఎదుటివారు గుర్తించగలుగుతారు. తద్వారా అద్భుతమైనటువంటి గుర్తింపు కలుగుతుంది. ఎప్పుడైతే గుర్తింపు కలుగుతుందో మంచి ప్రోత్సాహం కలుగుతుంది. ఆ ప్రోత్సాహం కారణం చేత ధనవృద్ధి కలుగుతుంది. ధనవృద్ధి కారణం చేత మానసికమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది. మరి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే 9వ తేదీ వరకు ఈ శుక్రుడు, ముఖ్యంగా చెప్పాలంటే 8వ తేదీ సాయంత్రం వరకు కూడా శుక్రుడు 12వ స్థానంలో వ్యయంలో ఉంటాడు. ఎప్పుడైతే దశమాధిపతి వ్యయంలో ఉన్నాడో 8వ తేదీ వరకు చికాకులు పెరుగుతాయి. స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కలుగుతాయి. స్త్రీ మూలకమైనటువంటి ధన వ్యయం కలుగుతుంది. అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యల మీద కూడా దీని యొక్క ప్రభావం కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించలేనటువంటి స్థితి 8వ తేదీ సాయంత్రం వరకు కలుగుతుంది. 9వ తేదీ నుంచి తీసుకుంటే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా పూర్తిగా తొలగిపోయి డబుల్ బెనిఫిట్స్ అనేటటువంటివి పొందుతారు. అంటే ఒక పని చేస్తే 2 లాభాలు కలుగుతాయి. ఒకటి ఆర్థికంగా లాభం కలుగుతుంది, 2 మానసికమైనటువంటి ఆనందము కలుగుతుంది. అన్నిటికంటే మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఏ రాశి వారికైనా సరే ధనాన్ని ఇచ్చేటటువంటి గ్రహం బృహస్పతి గ్రహం. ఆ ధనాన్ని ఇచ్చేటటువంటి ధనాధిపతికి అయినటువంటి కురుడు ధనస్థానంలోనే కనుక ఉంటే ఇంకా అద్భుతం కదా, ఇంకా యోగాన్ని కలిగిస్తుంది కదా. కాబట్టి ఈ గురుడి యొక్క కుంభరాశి సంచారం కూడా మకర రాశి వారికి చక్కగా యోగాన్ని ఇస్తుంది. అంటే ఆర్థిక వ్యవహారాలు చాలా చాలా అనుకూలంగా మారుతూ ఉన్నాయి. మరి మరొకటి ఏమిటంటే ఇక్కడ ఈ రాశి వారికి బుధుడు, యాక్చువల్గా తీసుకుంటే షష్ఠ భాగ్యాధిపతి మకర రాశి వారికి బుధుడు చాలా యోగాన్ని ఇచ్చేటటువంటి అధిమిత్ర గ్రహం కదా. అధిమిత్ర గ్రహం అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించినటువంటి అన్ని రోజులు కూడా చక్కగా యోగాన్ని కలిగిస్తుంటాడు. ఎప్పుడైతే బుధుడు 10వ తారీఖున 12వ స్థానంలో ప్రవేశిస్తాడు,
పన్నెండవ స్థానంలోకి ప్రవేశించినటువంటి అంటే వ్యయ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు ఏం చేస్తాడంటే బుద్ధి విచక్షణను అంటే బుద్ధికి పదును పెట్టవలసినటువంటి పరిస్థితి అంటే ఎక్కడా కూడా షార్ట్ టెంపర్ అనేటటువంటిది పనికిరాదు. ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు కానీ దుందుడుకు చర్యలు కానీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు కానీ మకర రాశి వారిని కొద్దిగా ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి అక్కడ బుధుడికి సంబంధించినటువంటి శాంతి పరిహారాలు కనుక ఏమైనా చేసుకున్నట్లయితే తద్వారా మకర రాశి వారు మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 8:30 వరకు మకర రాశి వారు అసలు పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం. ఒక్క ఉద్యోగ వ్యాపార విషయాలలో తప్ప మిగిలినటువంటి విషయాలు ఆర్థిక విషయాలలో కానీ కుటుంబ విషయాలలో కానీ లేదా ప్రయాణ విషయాలలో కానీ లేదా ఏదైనా ఒక అగ్రిమెంట్స్ లాంటివి ఏదైనా చేసుకునేటటువంటి విషయంలో కానీ అనుకూలత కలుగుతుంది. 3వ తేదీ ఉదయం 8:30 నుంచి 7వ తేదీ ఉదయం 7:45 వరకు దాదాపుగా ప్రతికూలం. కాబట్టి 3, 4, 5, 6, 7 ఈ 5 రోజులు కూడా ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచితూచి అడుగులు వేయాలి. ఏమాత్రం తొందరపాటు కలిగినా కూడా మానసికమైనటువంటి అశాంతి కలగటం మాత్రమే కాకుండా రకరకాలైనటువంటి సమస్యలు కలగటము, ఆర్థిక నష్టం సంభవించటము, ఆరోగ్య సమస్యలు కలగటము, మిత్ర భేదాలు కలగటము, కుటుంబంలో కలహాలు కలగటము, కుటుంబంలో అశాంతి కలగటము, అపనిందలు రావటం అనేవి జరుగుతాయి. కనుక ఈ 7వ తేదీ ఉదయం 7:45 వరకు జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే ఆ తర్వాత 7వ తేదీ నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఈ రాశి వారికి ఎక్కడ ప్రతికూలతలు లేకుండా అనుకూలంగా బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కనుక అయితే ఆశించినటువంటి రీతిలో గొప్ప గొప్ప అవకాశాలు కలుగుతాయి. ఆశించినటువంటి విధంగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. దాంతోపాటు మంచి కలిగినటువంటి వ్యక్తులతోటి మీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరైతే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో సమస్యలతో ఉన్నారో అటువంటివన్నీ కూడా పూర్తిగా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే మకర రాశిలో ఉన్నటువంటి వారు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం ఛేదించేటటువంటి పనిలో ఉన్నారో లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కనుక గమనించినట్లయితే 8వ తేదీ వరకు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించవు. 8వ తేదీ తర్వాత నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. వ్యాపార లావాదేవీలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అన్నింటికంటే అద్భుతమైంది ఏంటంటే ద్విగుణీకృతం అంటే ఊహించినటువంటి విధంగా అంతర్గతమైనటువంటి ప్రతిభా పాఠవాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి తద్వారా మంచి గుర్తింపు కలుగుతుంది. ఇవన్నీ కూడా మనము మకర రాశి వారికి కలుగుతాయి. ఇవన్నీ కూడా గోచారం ఆధారంగా చెప్పినటువంటివి. ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ అద్భుతమైనటువంటి ఫలితాలను కనుక పొందలేకపోతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నట్టుగా భావించాలి. అంటే వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ గ్రహస్థితి కానీ ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందలేకపోతారు. అటువంటి సందర్భంలో ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని దానికి తగినటువంటి విధంగా చక్కగా దోషం ఏంటో కనుక్కొని పరిహారం కనుక చేయించుకోగలిగితే మంచి అద్భుతమైన ఫలితాన్ని మకర రాశి వారు పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి డిసెంబర్ మాసం మొదటి పక్షం యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.